ఫోరం అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హవేలీ గంటూరు గ్రామ సర్పంచ్ సవిత శ్రీకాంత్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యాలయాలు దేవాలయాల పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి నూతన వైన్స్ ని అక్కడి నుండి తొలగించి వేరే చోట ఏర్పాటు చేయాలని అన్నారు. ఒక పక్క ముత్యాలమ్మ గుడి, మరోవైపు ఎల్లమ్మ గుడి, కొంచెం దూరంలో విద్యా సంస్థలు, నిత్యం డైట్ కళాశాలకు వెళ్లే అమ్మాయిలు, వైపీఆర్ కళాశాలలో పీజీ కాలేజీకి వెళ్లే అమ్మాయిలు, 100 మీటర్ల దూరంలో ఆడపిల్లల గురుకుల పాఠశాల, బాలుల గురుకుల పాఠశాల, హాస్టల్ పిల్లలను చూడటానికి ప్రతి ఆదివారం వచ్చే తల్లిదండ్రులకు, హవేలీ గణపూర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు 8, 9, 10 తరగతులకు, ఔరంగాబాద్ మరియు తాండాల నుంచి వచ్చే అమ్మాయిలకు చాలా ఇబ్బందులు కలుగుతాయని, వారు వైన్స్ ముందు నుండి నడుచుకుంటూ వేలా వెళ్తారని అడిగారు. ఈ విషయం అబ్గారీ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారి నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. ఇప్పటికైనా అబ్గారీ శాఖ అధికారులు వెంటనే స్పందించి వైన్స్ ని అక్కడి నుండి వీలైనంత తొందరగా మార్చాలని, లేని ఎడల భవిష్యత్తులో జరిగే పరిణామాలకు వైన్స్ యాజమాన్యం అబ్గారీ శాఖ అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోహన్ గౌడ్, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విద్యార్థులు వెళ్ళే దారి గుండా అక్కడ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు హాస్టల్ ఉంది, అక్కడ గర్ల్స్ హాస్టల్, ఒక బాయ్స్ హాస్టల్ ఉంది, డైట్ కాలేజ్ ఉంది. అందులో డైట్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, ఇన్ని రకాలుగా ఒక డైట్ నుంచి అంటే చాలా మంది ఆడపిల్లలు, పెద్ద పెద్ద పిల్లలే వస్తుంటారు కాబట్టి వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఒక ఇప్పుడు ఇంటర్ కాలేజ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గురుకులది గురుకుల హాస్టల్ పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులు, పేరెంట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ దారి గుండా కాకుండా వేరే ఎక్కడైనా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే మేము దానికి ఏ అభ్యంతరం కూడా లేదు. కాకపోతే హై స్కూల్కి వచ్చే పిల్లలు కూడా ఆ దారి గుండానే వస్తారు. తాండా వెళ్ళే వాళ్ళు ఆడపిల్లలే ఉంటారు, మగపిల్లలు ఉంటారు. వాళ్ళు తాగి మ్యూసేజ్ చేస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అందరు రకరకాలుగా చెప్తారు, కానీ నష్టం జరిగినాక దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ మార్గంలో కాకుండా వేరే ఎల్ఆర్ఐటీ రూట్లో కానీ వాళ్ళు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. హవేలీ గంపూర్ మండలానికి వైన్స్ మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి, మా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. సంతోషకరం వైన్స్ ఏర్పాటు చేయడం, కానీ అది విద్యా సంస్థలకు దగ్గరగా వైన్స్ పెడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అవి అక్కడ డైట్ కాలేజు, పైకాల్లో బీడీ కాలేజు, అట్లానే మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే కాలేజ్, అమ్మాయిల హాస్టల్ ఉంది, ఇంటర్ వరకు ఖాళీ. అక్కడ హవేలీ గంపూర్లో ఉన్నటువంటి జెడ్పీహెచ్లో 10th క్లాస్ అందరూ కూడా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది రేపు. ఎందుకంటే అది నిర్మానుష ప్రదేశం, అక్కడ ఎవరు కూడా వెళ్ళరు. మద్యం అవసరం అయితే తప్ప అక్కడ వెళ్ళరు. అటువంటి ప్రదేశంలో అక్కడ గుళ్ళు ఉన్నాయి, 3 గుళ్ళు. అంటే ఎటో మెట్టుపల్లిలో లేకపోవచ్చు, కానీ మనం నిత్యం పూజించే ఎల్లమ్మ గుడి, ముత్యాలమ్మ గుడి, ఇంకా నల్లపజమ్మ గుడి, 3 గుళ్ళు కూడా అక్కడ ఉన్నాయి. కామంతో కళ్ళు మూసుకపోయిన మద్యం తాగినాక కన్న కూతురే కనపడిన రోజులు ఇవి. అగైతే ఎన్నో చూస్తున్నాం మన పేపర్లు వస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదని, ఈ టెండర్ ధరలు ఎవరైతే ఉన్నారో ఈ మద్యం తీసుకున్న వాళ్ళు దాన్ని మార్చుకొని వేరే ప్లేస్లో వేసుకోవాలని సవినయంగా మనవి చేస్తున్నాం. లేని పక్షంలో కంటిన్యూషన్గా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు ఇబ్బంది చేయడానికి కూడా మేము వెనకడము. వాళ్ళే వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకోవాలి. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది, ఎస్ఎస్ సూపర్ గారి దృష్టికి, పోలీసు వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 10 రోజుల్లో మారుస్తామని హామీ ఇచ్చారు. అదే హామీ ప్రకారం అక్కడి నుంచి మారుస్తారని ఆశిస్తున్నాం. లేని పక్షంలో 10 రోజులు గడువు తర్వాత మా 30 అంబల్లో ఉన్నా సరే మా ప్రణాళిక సీరియస్గా ఉండదని